తెలుగు రాష్ట్రాల విభజన సమస్యల పరిష్కారానికి కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో జరిగిన సీఎస్ల భేటీ ముగిసింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన భేటీలో కేంద్ర హోంశాఖ కార్యదర్శితో పాటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సమావేశంలో 9వ షెడ్యూల్లోని సంస్థల విభజన సమస్యల పరిష్కారం, ఏపీ ఆర్థిక కార్పొరేషన్ విభజన, సింగరేణి కాలరీస్ కార్పొరేషన్, దాని అనుబంధ సంస్థల విభజనపై చర్చించారు. ఢిల్లీలోని ఏపీ భవన్, బ్యాంక్ డిపాజిట్లు, నగదు నిల్వలు రెండు రాష్ట్రాల మధ్య పంపిణీపైన చర్చించారు. ఏపీ జెన్కోకు తెలంగాణ డిస్కంలు చెల్లించాల్సిన విద్యుత్ బకాయిల అంశం చర్చకొచ్చింది. రెండు రాష్ట్రాల సీఎస్లతో కేంద్ర హోంశాఖ భేటీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి టిఎస్ఆర్ అందిస్తారు. టిఎస్ఆర్, తెలుగు రాష్ట్రాల మధ్య విభజన చట్టాలు పేర్కొన్నట్టు అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలు అంశాలకు సంబంధించి ఇవాళ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కార్యదర్శి నేతృత్వంలో సమావేశం జరిగింది. ఈ సమావేశం వాస్తవానికి ఢిల్లీలో జరగాల్సి ఉన్నప్పటికీ దేశంలో ఉన్నటువంటి కరోనా ఒమిక్రాన్ పరిస్థితుల నేపథ్యంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశం జరిగింది. ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశానికి హాజరయ్యారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు రెండు రాష్ట్రాల తరఫున ఈ విభజన అంశాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు సమావేశం వస్తూ చర్చలు జరుపుతున్నటువంటి సంబంధిత అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శి నేతృత్వంలో ఈ సమావేశంలో ప్రధానంగా 6 కీలకమైనటువంటి అంశాలపైన చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. మనకి అందినటువంటి సమాచారం ప్రకారం దాదాపు 7 సంవత్సరాలుగా విభజన జరిగి 7 సంవత్సరాలు అయినప్పటికీ ఇప్పటికీ అనేక అంశాలు అపరిష్కృతంగానే ఉన్నాయి. ప్రత్యేకించి 9వ 10వ షెడ్యూల్ సంస్థలకు సంబంధించిన ఉద్యోగుల విభజన అయితే పూర్తయింది, కానీ ఇప్పటి వరకు ఆస్తుల హక్కులకు సంబంధించి ఇంకా విభజన జరగాల్సిన అవసరం ఉంది, స్పష్టత రావాల్సినటువంటి అవసరం ఉంది. ప్రత్యేకించి 9వ షెడ్యూల్లో ఉన్నటువంటి స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ గాని, అదేవిధంగా సింగరేణి కార్పొరేషన్ కు అనుబంధంగా ఉన్నటువంటి అట్మల్ సంస్థలకు సంబంధించి గాని, ఇలా అనేక దాదాపు 91 సంస్థలు 9వ షెడ్యూల్లో ఉన్నాయి. దాంట్లో ఒక 60 సంవత్సరాల విభజనకు సంబంధించి ఆస్తుల అప్పులుగా సంబంధించి విభజనకు సంబంధించి కొంత స్పష్టత ఉన్నప్పటికీ 20 పైగా సంస్థలకు సంబంధించిన ఆస్తులు అప్పుల పైన ఇరు రాష్ట్రాల వాదనల కారణంగా ఎలాంటి పరిష్కారానికి నోచుకోవడం లేదు. దీనికి ఈ 9వ షెడ్యూల్లో ఉన్నటువంటి కొన్ని సంస్థల విభజనకు సంబంధించి కూడా ఇవాళ చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. దాంతోపాటు మరొక కీలకమైనటువంటి అంశం ఢిల్లీలో ఉన్నటువంటి ఏపీ భవన విభజనకు సంబంధించి కూడా ప్రధానమైనటువంటి చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. విభజన చట్టంలో ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆస్తులని 58:42 నిష్పత్తిలో పంచుకోవాలని చెప్పి విభజన చట్టంలో పేర్కొనడం జరిగింది. అయితే తెలంగాణ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ నిష్పత్తిలోనే వాటా కోరుతున్నప్పటికీ ఈ ఆంధ్రప్రదేశ్ భవన ఆస్తులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఆంధ్రప్రదేశ్ విభజనకు ముందే నిజాం పాలనా కాలంలోనే ఈ ఆంధ్రప్రదేశ్ భవనకు సంబంధించినటువంటి 18 ఎకరాలు వీటన్నిటిని భవన ఇవన్నీ కొనుగోలు చేసి ఉన్నందుకని ఇవి పూర్తిగా తెలంగాణకే చెంత అయినటువంటి వాదన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనిపైన కూడా ఎటువంటి అంగీకారం రానట్టుగా తెలుస్తుంది. దాంతోపాటు ఏదైతే ఈ తెలంగాణకి ఆంధ్రప్రదేశ్ ఏపీ జెన్కోకి తెలంగాణలో ఉన్నటువంటి విద్యుత్ బకాయిలకు సంబంధించిన అంశం కూడా ప్రస్తావనకు వచ్చినట్టుగా తెలుస్తుంది. దాంతోపాటు మరికొన్ని వివాదాలు ఉన్నటువంటి సంస్థల విభజనకు సంబంధించి కూడా చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. అదే సందర్భంలో ఆయా సంస్థలకు సంబంధించి బ్యాంకులలో ఉన్నటువంటి డిపాజిట్లకు సంబంధించి కానీ ఇతర అంశాలకు సంబంధించి కూడా ఆ ఈ రెండు రాష్ట్రాల మధ్య పంపిణీ ఎలా జరగాలనే దానిపైన కూడా ఈ సమావేశంలో చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పటికే అనేక సార్లు ఈ సమావేశాలు జరుగుతున్నప్పటికీ ఇది ముఖ్యమంత్రుల స్థాయిలో కేంద్ర ప్రభుత్వ పెద్దలు చొరవ తీసుకుంటేనే ఈ అంశాలు ఒక పరిష్కార దిశగా ముందు అడుగు పడేటువంటి అవకాశం ఉంది. గతంలో కూడా మనం గమనించాము అధికారుల స్థాయిలో దాదాపు 28కి పైగా సమావేశాలు జరిగినాయి. ఇటు ఇరు రాష్ట్రాల ప్రభుత్వ అధికారులతో గాని, కేంద్ర హోంశాఖ సంబంధించి గాని దాదాపు 28కి పైగా సమావేశాలు అధికారుల స్థాయిలో జరిగాయి తప్ప ఇప్పటివరకు దానికి సంబంధించి అనేక అంశాల్లో ఎలాంటి స్పష్టత రాని నేపథ్యంలో ఈ రోజు జరిగినటువంటి సమావేశంలో కూడా చర్చలు జరిగినాయి తప్ప ఇంకా ఎలాంటి దీనిపైన స్పష్టత వచ్చింది, ఏ అంశాలపైన ఏమైనా కొలిక్కి వచ్చాయనేటువంటిది
అది కొంత సమయం తర్వాత మాత్రం మనకి తెలిసేటువంటి అవకాశం ఉంది రోజా. రైట్, థ్యాంక్ యూ టిఎస్ సార్.